Hello, JD Garu. Hi. Superb to see you. Thank you so very much. So, ఏంటి ఎలా ఉన్నారు? Well, so far so good. Nice. Hippie. సో టైటిల్కి తగ్గట్టు అంటే మీకోసం పెట్టినట్టు యాప్ట్ అనిపిస్తుంది అసలు టైటిల్. ఇది చాలా అన్యాయం. ఏదో మా డైరెక్టర్ మంచాడు కానీ హిప్పీ అని పెట్టాడు, లేకపోతే నరరూప రాక్షసుడు అని పెడితే అబ్బా భలే సూట్ అవుతుంది నీకు అంటే కష్టం. అప్పుడు అన్నాం కదా హిప్పీ అంటే మీకు సూట్ అవుతుంది. బేసిక్లీ వెల్ ఐ టేక్ ఇట్ ఎస్ అ కాంప్లిమెంట్. ఇప్పుడు సినిమాకి పెట్టిన టైటిల్ నాకు సూట్ అవుతుంది అంటే అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది. వెల్ సినిమాలో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హిప్పింగ్ మూమెంట్స్. సో నేను చేసిన మంచి సినిమాల్లో అతి మంచి సినిమాల్లో అతి మంచి సినిమా హిప్పీ. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. చాలా ఫిల్టరైజేషన్ ఉన్నట్టుంది. అతి మంచి అతి మంచిలో అతి మంచి మంచిలో అతి మంచిలో అతి మంచి సినిమా అంటే ఇట్స్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సో ఎందుకు అంతగా నచ్చడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఎనర్జీ ఉంది సినిమాలో. కథ నచ్చింది నాకు. నేను అంటే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాను, బట్ మళ్ళీ చెప్తాను. నేను కథ వింటాను చాలాసార్లు. ఏంటంటే చాలామంది క్యారెక్టర్స్ చెప్తూ ఉంటారు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని విన్నది. ఎందుకంటే కథ బాగుంటే సినిమా ఆడుతుంది, క్యారెక్టర్ బాగుంటే సినిమా ఆడదు. సో కథ వినంగానే నేను ఐ కుడ్ ఇమీడియట్లీ కనెక్ట్ టు ద స్టోరీ. నేను కనెక్ట్ అయ్యా. అది దిగంగన క్యారెక్టర్ అవ్వచ్చు, కార్తీక్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఇంకో క్యారెక్టర్ అవచ్చు, నా క్యారెక్టర్ అవచ్చు. నేను ఐ ఫెల్ట్ ఎస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. స్పెషల్లీ నా క్యారెక్టర్ విన్నాగానే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. ఎందుకంటే డెఫినెట్గా నాకు నాకు నచ్చే క్యారెక్టర్, నాకు ఎనర్జీ ఉన్నది ఏమైనా ఇష్టం నాకు. నా బేసికల్ నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటాను కనుక నాకు ఐ లైక్ పీపుల్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎనర్జెటిక్. మీ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చా దట్ ఎనర్జీ? ఇది అనుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నా పర్సనల్ క్యారెక్టర్కి సంబంధం లేదు, కాకపోతే ఎనర్జీ అనే దాన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఎస్ ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్, ఎనర్జీ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ మీద ఎలా ఉంటుంది మూవీలో? అంటే బేసిక్గా ఏంటంటే లవ్ను నమ్మడు కానీ అమ్మాయిలు నమ్ముతాడు. ప్లేబాయ్ కాదు కానీ హీ కీప్స్ ప్లేయింగ్ అరౌండ్ అండ్ అమ్మాయిని ఎక్స్ప్లోయిట్ చేయడు, ఎక్స్ప్లోర్ చేయడు, బట్ ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ హీ ఫీల్స్ పెళ్ళి చేసుకుని టైం చేసుకోవటం కన్నా పెళ్ళి చేసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం బెటర్ అని ఒక నమ్మిన ఫిలాసఫీ ఉన్న క్యారెక్టర్. సో ఐ లవ్ ది ఐడియా. సార్ చాలా వరకు మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇదే గొడవ కాదు? లేదు లేదు లేదు, అది నా రియల్ లైఫ్ ఎనర్జీకి దగ్గరలో ఉంది, పాయింట్స్కి సంబంధం లేదు. లేదు లేదు, ఇవన్నీ అంత ఎనర్జీకి సంబంధం ఉంది, సినిమాకి సంబంధం లేదు. సో సమ్వేర్ ఐ గాట్ కనెక్టెడ్, నాకు నచ్చింది. సో ఐ గాట్ కనెక్టెడ్. త్రూ అవుట్ ఉంటుందా ఇది మూవీ మొత్తం? నాట్ రియలీ నాట్ రియలీ. అంటే నేను యూ కెన్ సే దిస్ ఈజ్ అ వెరీ 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 సినిమాలో క్రూషియల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్తాను నేను, బట్ రైట్ ప్లేసెస్లో వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ ఈస్ దేర్ త్రూ అవుట్, ఇట్ కమ్స్ ఇన్ ద రైట్ ప్లేసెస్. లేదు నో నో, రైట్ ప్లేసెస్ కమ్స్ విత్ ద రైట్ రీజన్. ఒక రైట్ ప్లేస్లో వచ్చి ఒక రైట్ రీజన్కి వస్తుంది, అంతవరకు షూర్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కార్తికేయ? ఇన్ఫ్యాక్ట్ నేను RX100 చూశాను కార్తీది. ఐ రియలీ థాట్ ఈ వాజ్ అ గుడ్ యాక్టర్, బాగా చేశాడు అని అనుకున్నాను. బట్ నేను ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే తను హీఈస్ రియలీ రియలీ వన్ స్టెప్ ఆర్ టూ స్టెప్స్ అహెడ్ ఆర్ మచ్ మోర్ బెటర్ దెన్ వాట్ RX100లో కన్నా. మంచి యాక్టరు, మంచి వ్యక్తి, అన్నిటికీ మించి చాలా 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 అంటే ఇన్సెక్యూర్గా ఉండడు. ఏదో నేర్చుకోవాలనే ఒక తపనలో ఉన్నదాన్ని పోగొట్టుకోడు. నేను చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ బాగుందని చెప్పాను, కానీ బాగుంది. సో అది మొత్తానికి మంచి కుర్రాడు, మంచి యాక్టర్. సో మీకు RX100 పర్సనలీ బాగా నచ్చిన మూవీ అనుకుంటుంది నాకు? ఎస్పెషలీ ఎందుకంటే మా దగ్గర అసిస్టెంట్గా చేశాడు కదా అజయ్, తను చేశాడు దాని రీజన్గా కాదు, సినిమాలో సత్తా ఉంది, సినిమాలో స్ట్రెంగ్త్ ఉంది, సినిమాలో దమ్ ఉంది. ఓకే, RX100 ఆర్ హిప్పీ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను హిప్పీ అంటాను. ఎందుకు అంటే దాంట్లో నేను చేయలేదు, దీంట్లో చేశానని కాదు. RX100 ద రా రస్టిక్ ఫిల్మ్, ఓకే. బట్ హిప్పీ ఇస్ కలర్ఫుల్ అండ్ అంటే RX100 యూత్ని బాగా యునో అట్రాక్ట్ చేస్తుంది.
ఇది యూత్లో కూడా మరి బైఫరికేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అని సెగ్మెంటైజేషన్ ఉంటుంది. ఇది ఇట్ విల్ బి అప్లికబుల్ టు బోత్ ద గర్ల్స్ అండ్ ద గాయ్స్. సో ఐ థింక్ ఐ లైక్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ హిప్పీ మోర్. ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా మూవీకి, అది నా వల్ల కార్తీ వల్ల వచ్చింది తప్ప లిప్ లాక్స్ వల్ల కాదు, మా ఇద్దరు వల్ల వచ్చింది. మీ ఇద్దరం, నేను కార్తీ ఇద్దరం రీజన్. అది ఏంటి అనేది అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మా ఇద్దరి మధ్య నేను రిలేషన్ ఉండదు, అటువంటి కథ కాదు ఇది. ఇట్స్ స్ట్రైట్ ఫిల్మ్. దోస్తాన ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బే అస్సలు కాదు, అసలు ఆ దోస్తాన కాన్సెప్ట్నే నమ్మడు ఈ క్యారెక్టర్ కాబట్టి అసలు అది కాదు. దేర్ ఇస్ అ రీజన్. సో యూ విల్ నో వెన్ యూ సీ ఇట్.